ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వాయది వా దుఃఖం సయోగీ పరమో మతః. సమదృష్టి అనేది ఈ మొత్తం అధ్యాయానికంతకీ ప్రధానమైన టాపిక్. అది సమదృష్టి, సమదృష్టి ఆర్ సమబుద్ధి. ప్రారంభంలోనే వచ్చింది సాధుష్వపిచ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే అని వచ్చింది. ఎదుటి వ్యక్తిని ఓ రకంగా చూస్తే అంత భేదమే కనపడుతుంది, మరో రకంగా చూస్తే ఈ భేదానికి అతీతంగా అభిన్నమైన ఆత్మతత్వం అనుభవానికి వస్తుంది. ఓ దానిని సమబుద్ధి అని అంటారు. ఈ సమత్వాన్ని దర్శించటమే ధ్యానయోగం యొక్క ప్రధాన లక్ష్యం. సాధారణంగా ఎక్కడైతే మీకు ప్రేమ అనుభవానికి వస్తుందో అక్కడ ఏకత్వం అనుభవానికి వస్తుంది. సమత్వం నుండి ఏకత్వం, ఏకత్వము సమత్వము కలిసి ఉంటాయి. ప్రేమ అనుభవానికి వచ్చిన చోటనే ఏకత్వం అనుభవానికి వస్తుంది. ఏకత్వం అనుభవం లేకుండా ప్రేమ అనుభవానికి రాదు, అదొక సిద్ధాంతం. ఇప్పుడు ఉదాహరణకి ప్రియుడు ప్రియురాలు, మామూలుగా లోకంలో ప్రధానంగా మనకి మనం చూసేటువంటి విషయం, సర్వత్ర సకల ప్రాణి సాధారణమైన విషయం. సో ప్రియుడు ప్రియురాలు ఒకరినొకరు కొంతకాలం వియోగం తర్వాత కలుసుకున్న సందర్భంలో అలాగ ఒకరినొకరు దూరంగా చూశారనుకోండి, ఆ చూసినప్పుడు ఫలానా అని గుర్తించడానికి ముందు మీకు భేదం అనుభవానికి వస్తుంది. ఎవరో వ్యక్తి, ఆ వేరు, నాకంటే భిన్నంగా ఆ వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి కంటే భిన్నంగా నేను ఉన్నాను అనే భేదం అనుభవానికి వస్తుంది. కానీ ఒకసారి గుర్తించిన తర్వాత నా ప్రియుడు అని నా ప్రియురాలు అని కనుక ఆ గుర్తింపు ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు వెంటనే ఆ భేదము పోయి దాని స్థానంలో అభేదం అనుభవానికి వస్తుంది. దేహములో భేదము స్పష్టంగా కనపడుతూనే ఉంటుంది. ఇంద్రియములు, మనస్సు, అంతఃకరణం అంటాము, అవన్నీ భిన్నములుగానే ఉంటాయి. కానీ వీటికి అతీతంగా ఒక అభేదం అనుభవానికి వస్తుంది. ఈ అభేదమే అదే ప్రేమ అంటే. అభేదము లేకుండగా మీకు ప్రేమ అనుభవానికి రాదు. అలాగే ఈశ్వరుని ఎడల ఇటువంటి ప్రేమయే ఈశ్వరుని ఎడల మనం అనుభవానికి తెచ్చుకుంటే దానికి భక్తి అని పేరు. భక్తి అంటే కూడా ప్రేమ అనర్థం. ఎటొచ్చి సంసారంలో ఉండే ఇతర వ్యక్తుల ఎడల ప్రేమ వేరు, ఈశ్వరుని ఎడల ప్రేమ వేరు. ఈశ్వరునికి ఒక విశిష్టమైన రూపము అనేది ఉండదు. కానీ మనము ఉపాసనా సౌకర్యం కోసం ఒక రూపాన్ని భావన చేసిన సందర్భంలో మీరు ఆ రూపాన్ని దర్శించడానికి దేవాలయానికి వెళ్ళారనుకోండి. దేవాలయానికి వెళ్ళినప్పుడు అలా వెళ్తూ ఉంటే, దేవుడి దర్శనానికి వెళ్తూ ఉంటే, క్యూలో నిలబడి ముందుకు సాగుతూ ఉంటే ఎంతసేపటికి భేదమే అనుభవానికి వస్తుంది. దేవుడు ఆ గర్భగుడిలో ఉన్నాడు, నేను ఇక్కడ బయట ఉన్నాను, ఆయన దేవుడు నేను భక్తుణ్ణి అని భేదమే అనుభవానికి వస్తుంది. కానీ ఆ భక్తి యొక్క శక్తిని బట్టి, భక్తి కనుక దృఢంగా ఉన్నట్లయితే, ఆ సమయంలో ఆ దైవాల రూపాన్ని దర్శించిన వెంటనే ఆ చూసిన క్షణంలో అవతల వైపు నుంచి, ఇప్పుడు ప్రియుడు ప్రియురాలు దృష్టాంతంలో ఇద్దరు ఒకరినొకళ్ళు చూస్తారు, ఇక్కడ ఒకరినొకళ్ళు చూసినట్టుగా ఉండదు నిజానికి. కానీ ఆ దేవుడి యొక్క విగ్రహం కనుక చేసి శిల్పి కనుక సక్రమంగా చేసినట్లయితే ప్రతివాడికి తన వైపే దేవుడు చూస్తున్నాడనే భావన కూడా కనుక్కలుగుతుంది. ఆ తర్వాత వీళ్ళు చేసే అలంకారాలు అవి కొంచెం ఒక్క పిసరు తక్కువ ఉండి ఆ నేత్ర సౌందర్యం స్పష్టంగా గోచరించి ఇట్లా కనుక ఉన్నట్లయితే, అలా ఉన్నట్లయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కళ్ళు కనపడకుండా నామాలు అవి గట్టిగా దిద్దేసేసి ఏమీ కనపడకుండా చేస్తారు. అలా కాకుండా అసలు ఆ మూర్తి యొక్క పూర్తి సౌందర్యం మనకి కనపడేట్లాగా ఆ మూర్తి యొక్క చూపు ఉంటుంది. ఆ శిల్పి యొక్క చాతుర్యాన్ని బట్టి ఆ చూపు ఉంటుంది మూర్తికి. అది ఒక ప్రాణం ఉన్న మూర్తిలాగా శిల్పి చెక్కగలుగుతాడు. మరి నిజానికి అలా తయారు చేస్తారు. ఆ దేవుడు నాకేసి చూస్తున్నాడు అనే భావన ప్రతి భక్తుడికి కలుగుతుంది. సరే, నేను ఈశ్వరుని యొక్క రూపాన్ని చూస్తూ ఉన్నాను,
ఆ విధంగా ఆ క్షణంలో అది ఒక ఒక సెకండ్ కావచ్చు, 5 సెకండ్లు కావచ్చు, 10 సెకండ్లు కావచ్చు, చాలా తక్కువ టైం. ఆ క్షణంలో నేను వేరుగా ఉన్నాను, దేవుడు వేరుగా ఉన్నాడు అనే భేదం ఉండదు. అభేదము ఏకత్వం అనుభవానికి వస్తుంది. అదే యథార్థమైన భక్తి, అదే అద్వైతం. అద్వైతం అంటే కనబడేటువంటి ఈ భేదాలు కనబడటం లేదని చెప్పేది కాదు అద్వైతం. భేదాలు కనబడుతున్నాయి, అవి కనబడుతున్న మాట వాస్తవం, కానీ ఈ కనబడుతున్న భేదములు ఇవి యథార్థం కాదు. ఇవి వీటి అడుగున కప్పివేయబడి ఈ భేదముల క్రింద భేదముల మూలంలో కప్పివేయబడి, అంటే మన చేత తెలియబడకుండా ఒక అభేదము, ఒక ఏకత్వము ఉన్నది. దానిని అనుభవానికి తెచ్చుకున్నటయే జ్ఞానము, దాన్ని అద్వైతము అని అంటారు. కాబట్టి ఈ అద్వైతము అనేది మన జీవితంలో మనకు అనుభవంలో ఉన్న సంగతి. మనం బాగా దృఢంగా ప్రేమించే వ్యక్తిని చూసిన మొదటి క్షణాల్లో, ప్రథమ క్షణాలలో మనకి యథార్థంగా అద్వైతం అనుభవానికి వస్తుంది. అలాగే దేవుణ్ణి చూసిన ప్రథమ క్షణాలలో భక్తితో చూసినట్లయితే, కొంతమంది ఏం చేస్తారంటే దేవాలయంలో రష్ ఏం లేదనుకోండి, మొదటిసారి చూసి వచ్చేసి రష్ లేదు కదా అని మళ్ళీ ఇంకో రౌండ్ వేసేస్తారు, అప్పుడు మళ్ళీ అనుభవం కలగదు. ఆ ప్రథమ క్షణాలలో ఆ భక్తి యొక్క తీవ్రతని బట్టి వాడికి ఆ వెయిటింగ్ కూడా ఉండాలి. మీరు ఒక వేచి చూసి చూసి చూసి, ఉత్కంఠతో ఎదురు చూసి చూసి, తక్కువని దేవుడి రూపాన్ని చూసేప్పటికీ ఆ వెయిటింగ్ పీరియడ్ కారణంగా మనస్సులో ఆ ఉత్కంఠ నిర్మాణమై ఆ చూసిన ప్రథమ క్షణాలలో చక్కటి ఏకత్వం అనుభవానికి వస్తుంది. అది పూర్ణమైన భక్తి యొక్క స్వరూపంలో ఉంటుంది. ఆ ఏకత్వం అనుభవానికి వచ్చిన టైంలో మీకు కోరికలు భయాలు ఇవే అనుభవానికి రావు. అది పోయిన తర్వాత ఇవన్నీ అనుభవానికి వస్తాయి. కాబట్టి ఏకత్వం అనేది, ఏకత్వము అన్న సమ అన్న ఒకటే, నేను వేరు మీరు వేరు అంటే అది విషమ అంటారు. నేను మీరు దేహము అంతఃకరణ భిన్న భిన్నములుగా కనబడుతున్నా, వాస్తవంలో మన మూలంలో ఉండే ఆత్మ చైతన్యం ఏది కలదో, ఆ ఎరుక ఆ జ్ఞప్తి ఏది కలదో అది ఒక్కటియే అనే సత్యాన్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో ఏకత్వం, ఆ గుర్తింపు నుండి ఒక అద్భుతమైన ప్రేమ భావన ఉదయిస్తుంది. ఆ ప్రేమ భావన బేసిస్గా ఈ శ్లోకం చెప్తున్నారు. ఆత్మౌపమ్యేన సర్వత్ర, ప్రతి ప్రాణి యందు, ప్రాణికేసి మనం చూసినప్పుడు ఆత్మ పోలిక. ఏమిటి పోలిక అంటే తానే పోలిక. ఇప్పుడు ఉదాహరణకి నాకు ఆకలిగా ఉందనుకోండి, నా ఆకలి నాకు ఎంత ఇబ్బందిని కలిగిస్తుంది. నాకు ఆకలి తీరిట్లాగా ఎవరైనా ఆహారం ఇచ్చినట్లయితే నాకు ఎంత ఆనందం అనిపిస్తుంది. కాబట్టి ఈ అనుభవం నాకుంది, ఆకలి వల్ల దుఃఖము, ఆహారాన్ని లభించినప్పుడు సుఖము, ఈ అనుభవం నాకుంది. సరిగ్గా ఇతర వ్యక్తుల విషయంలో కూడా నేను వారిని చూసేప్పుడు ఇదే అనుభవాన్ని వాళ్ళతోటి జోడించి చూస్తాము. ఆత్మౌపమ్యేన, ఎదుటివాడిని ఏమో భోంచేసావా అని అడిగి అతను చేయలేదు అంటే, అయ్యో పాపం ఇంకా భోజనం చేయలేదా, ఇంకా ఆకలితో ఇబ్బంది పడుతున్నాడే పాపం అని తనకి ఆకలి వేస్తే ఎంత ఇబ్బంది అనిపిస్తుందో, ఎదుటివాడి ఆకలిని తన ఆకలితో పోల్చుకుని అయ్యో ఇంకా భోజనం చేయలేదండి అయ్యయ్యో అని ఏదో తనే భోజనం చేయనట్టుగా బాధపడిపోయి ఆ ఫీలింగ్ అలా ఉంది. అలాగే వారు భోజనం చేశారనుకోండి, భోజనం ఏర్పాటు చేస్తాం, వారు భోజనం చేస్తే వారి కళ్ళలో ఒక సంతృప్తి కలుగుతుంది. ఆ సంతృప్తిని చూసి అది తనే ఆ తృప్తిని పొందాను, ఆ ఆనందాన్ని ఆ సుఖానుభవాన్ని తానే పొందాను అన్నట్టుగా ఆనందిస్తే దానిని ఆత్మౌపమ్యము అని అంటారు. సుఖం కానీ దుఃఖం కానీ అదే అంటున్నారు, సుఖంవా ఎదివా దుఃఖం. ఎదుటి ప్రాణి యొక్క దుఃఖము మన దుఃఖంతో సమానం. ఎదుటి ప్రాణి సుఖాన్ని పొందితే అది మనం సుఖాన్ని పొందినట్టే అర్థం. ఒకసారి స్వామి వివేకానంద ఒక చోట ప్రస్తావించారు, ఆయన భోజనం చేద్దాం అనుకుంటున్నాడు, రాత్రి 9 ఎంతో అయింది, భోజనం చేద్దాం అనుకుంటున్నాడు, బయట వర్షం పడింది. ఈ లోపల ఒక బిచ్చగాడు, అయ్యా ఆకలిగా ఉంది ఏదైనా పెట్టించండి బాబాయ్ అంటూ అరుపరుస్తాడు. అప్పుడు ఈయన వెంటనే తన ఆహారంలో కొంత భాగాన్ని, ఎక్కువ భాగాన్ని విడదీసి అతనికి వడ్డిస్తాడు.
తన భాగం పక్కన పెట్టుకుని అతనికి వడ్డిస్తాడు. అతను పూర్తిగా కడుపు నిండా తినేసిన తర్వాత చాలా సంతోషం, అన్నదాత అని అతను పాపం అతని కళ్ళలోకి చూస్తాడు, వెళ్ళిపోతాడు అతను. ఇప్పుడు వివేకానంద ఏమని రికార్డు చేసి ఆయన రాసుకున్నాడు, ఏమని రాసుకున్నాడంటే అతని కళ్ళల్లో నాకు ఆ తృప్తి ఏదైతే కనపడిందో అదే ఆ తృప్తి ఎందు ఆ సంతృప్తి ఎందు నాకు ఈశ్వరుడు దర్శనమిచ్చినాడు, నేను ఆ విధంగా ఈశ్వరుణ్ణి దర్శించాను అని రాస్తాడు. సో ఈశ్వర దర్శనము అంటే చూడండి ఎంత ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాడు ఆయన. మనం ఈశ్వర దర్శనము అంటే కేవలము దేవాలయంలో గర్భగుడిలో ఒక మూర్తి ఉంటుంది అది చూడడమే ఈశ్వర దర్శనము అనే విధంగా మనం ఆలోచన చేస్తున్నట్టుగా అనిపిస్తుంది సమాజంలో కొంచెం ఆ ధోరణి. ఈశ్వర అది ఈశ్వర దర్శనమేది, కానీ అంత మాత్రమే ఈశ్వర దర్శనము అని అనుకుంటే మాత్రం పొరపాటు. ఇంకా ఇంకో రెండు స్థాయిలు ఉన్నాయి ఈశ్వర దర్శనానికి. ఇంకొక స్థాయి ఏమిటంటే ఎదుటి ప్రాణి యందు ఈశ్వరుణ్ణి దర్శించటం, ఇది లివింగ్ గాడ్ అని. ఈ టాపిక్ మనం అనుకున్నాం, ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది ఆ టాపిక్, ఏ రోజు ఆ రోజు కొత్తగా ఏదో ఇంతకు ముందు చెప్పలేదన్నట్టుగా అనిపిస్తుంది. ఎదుటి ప్రాణి హృదయంలో ఈశ్వరుణ్ణి దర్శించటం అది నెక్స్ట్ హయ్యర్ లెవెల్. ఇంకొక లెవెల్ ఏమిటంటే తన యందు ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి దర్శించటం, ఇది ఇది దాన్ని జీవన్ముక్తి అంటారు. వాడు సంసార బంధం నుంచి విముక్తుడై జీవించి ఉండగానే మోక్షాన్ని పొందుతాడు. అదిగో అటువంటి ఈశ్వర దర్శనాన్ని మనం అభ్యాసం చేయాలి. అలా ఎవడైతే ఈశ్వరుణ్ణి సకల ప్రాణుల యందు దర్శిస్తాడో వాడు పరమయోగి అనబడతాడు. స యోగి పరమో మత. లోకంలో యోగి అనగానే ఒక దృష్టికోణం ఉంటుంది, యోగము అంటే కూడా ఆసనాలు వేయడమే యోగము అని ఒక దృష్టి ఉంటుంది. వాస్తవంలో ఆసనాలు వేయడం అనేది యోగం యొక్క ఆరంభం. ఇది ఎలాగంటే హై స్కూలు 5వ తరగతి విద్య అనగానే ఏమిటంటే 5వ తరగతి పాస్ అవ్వడం విద్య అంటే, అది విద్య 5వ తరగతి పాస్ అవ్వడం విద్య అవుతుందా? విద్య ఆరంభం అవుతుంది. అలాగే ఆసనాలు వేయడం యోగానికి ఆరంభం. యోగం యొక్క సర్వోత్కృష్ట స్థితి అదేమిటి? పరమో యోగి మత. అదేమిటంటే తనకు ఇతరునికి మూలంలో తత్వంలో భేదము లేదు అనే అభేదాన్ని ఆ సమత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవటం. సమత్వము అంటే ఏకత్వము రెండు ఒకటే, దాని నుండి ఆ ప్రేమ అనుభవానికి వస్తుంది. సో హయ్యెస్ట్ ఇంటెలిజెన్స్ అండ్ గ్రేటెస్ట్ లవ్ రెండు ఒక్కటే. ఇప్పుడు శాస్త్రాన్ని ఉపనిషత్తులు ఇవన్నీ చదివేసి అహం బ్రహ్మాస్మి తత్వ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పిన మహావాక్యముల యొక్క సారాన్ని ఆయన సాక్షాత్కరించుకున్నాడు అంటే అది గ్రేటెస్ట్ ఇంటెలిజెన్స్, అంటే జ్ఞానంలో చాలా గొప్పది. అలాగే సకల ప్రాణులను తనతో సమానంగా ప్రేమిస్తాడు అంటే అది ఇంకా ప్రేమలో చాలా ఉన్నతమైన స్థితి. ఈ రెండు ఒకటే, రెండు వేరువేరు కాదు. ఆ విషయం ఈ శ్లోకం ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మనం ఎలా అభ్యాసం చేసేప్పుడు ఎలాగ అభ్యాసం చేయాలంటే ఆత్మౌపమ్యేన అని అది ఎప్పుడూ అది మనసులో పెట్టుకోవాలి. ఎదుటివాడి స్థానంలో పొజిషన్లో మనం ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచించాలి. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం, ఏవో పద్యాలు కూడా మనకు వినపడుతూ ఉంటాయి. ఇతరులకు తానేది చేస్తే అలాగంటే ఒక పద్యం ఒకటి ఉంది, నాకు పూర్తిగా పద్యం గుర్తులేదు. తాను ఇతరులకు ఏది చేయాలి అంటే ఇతరులు తనకు ఏది చేస్తే తనకు బాగుంటుందో అది తాను ఇతరులకు చేయాలి. ఇతరులు తనను చక్కగా సమ్మానం చేశారనుకోండి, సత్కారం చేశారు, ప్రేమగా ఆహ్వానించి మర్యాద చేశారనుకోండి, నాకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది. సరే ఇప్పుడు నవ్వు వినో, ఇతరులకు మనం ఏం చేయాలో మనకి తెలిసిపోయింది. ఇప్పుడు ఇతరులు మనం వెళ్ళగానే మన ముఖంగా చూడలేదు, అయితే విసుక్కున్నారు, మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు అనుకోండి, మనకేమనిపిస్తుంది? చాలా కష్టం, మనస్సు కష్టం అనిపిస్తుంది. అంతే, అదే ప్రిన్సిపుల్. మనం అటువంటి పొరపాటు ఇతరుల ఎడల చేయరాదు. ఇది ఆత్మౌపమ్యము. ఈ ఆత్మౌపమ్యము మంచికి అప్లై చేసుకోవాలి, చెడుకి అప్లై చేసుకోవాలి. సుఖం వా ఎది వా దుఃఖం, సుఖంలో అయినా సరే దుఃఖంలో అయినా సరే ఆత్మౌపమ్యము అనే ప్రిన్సిపుల్ని కనుక అప్లై చేయటం ప్రారంభిస్తే మనస్సులో ఘర్షణ బాగా తొలగిపోతుంది. సాధారణంగా మనస్సులో మనుషులు ఘర్షణ
ద్వేషము, తర్వాత ఒక రకమైన వ్యతిరేక భావము, ఇవన్నీ పెట్టుకుని నెగిటివ్ ఇమోషన్స్ అంటారు, అసూయ, క్రోధము ఇలాంటివి పెట్టుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటన్నిటికీ కూడా పరిష్కారము ఈ ఆత్మౌపమ్యము అనేది కనుక పెట్టుకుంటే చాలా చక్కగా పరిష్కారం అవుతుంది. ఎప్పుడూ ఎదుటివాడితో వ్యవహరించే సందర్భంలో అది సుఖమైనా దుఃఖమైనా తనతో పోలిక, అలా పోలిక పెట్టుకోవాలి. ఇప్పుడు నర్స్ ఒక ఆమె ఇంజక్షన్ చేస్తున్నారు, ఆ ఇంజక్షన్ ఎలా చేస్తున్నారంటే పాట అని ఇలాగా ఏదో ఇలా పడవడం ఇలా తోయడం, మళ్ళీ ఇంకొంచెం ఏమా అలా అంతలాగా ఎదరవాడు పాపం చాలా కష్టపడిపోతున్నారు, అది ఎక్కడైనా పొరపాటునే ఏ ముక్కైనా తగిలిందంటే ఈ సూది వెళ్ళి ఎదుటివాడికి మళ్ళీ ఎంత హాని కలుగుతుంది, తర్వాత అసలు రోగం మాటలాగా ఇదో కొత్త రోగం ఒకటి ఆరంభమవుతుంది. అంత అజాగ్రత్తగా చేయకమ్మా, ఇంజక్షన్ కొంచెం జాగ్రత్తగా చేయి. అంటే ఎలా చేయాలండి అని అడిగింది ఆవిడ. అంటేనా ఆ ఇంజక్షన్ నీ చేతికి నువ్వు చేసుకుంటే ఎలా చేస్తావు, అలా చేయి. అంటే అది నా చెయ్యేలా అవుతుంది, అదే మరి నీ చెయ్యనే, అదే దట్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు నో. ఆ చెయ్యి నీ చెయ్యి అనుకో, అదే ఇప్పుడు నువ్వు నాకు చేస్తున్నాను అనుకోద్దు, నువ్వు నీకే ఇంజక్షన్ చేస్తే ఎంత ప్రేమగా చేస్తావు, ఎంత జాగ్రత్తగా ఆ గుచ్చి, ఇప్పుడు ఎంత నీ చేతికి నువ్వే గుచ్చుకుంటే ఎలా గుచ్చుకుంటావు, అలాగే నువ్వు గుచ్చి ఇంజక్షన్ చేసినట్లయితే బాగుంటుంది అని నేను సందర్భంలో ఒక నర్సు గారితో చెప్పాను. అటువంటిది అంటే అక్కడ దుఃఖము, ఇప్పుడు మనం సూది పొడుస్తున్నాము అది వాడికి పాపం దుఃఖం కలుగుతుంది, ఆ దుఃఖం మనకి కలిగినట్టే కాబట్టి అదేదో చేసి ఇదేదో కొంచెం శ్రద్ధగా చేద్దాము, దాన్నే అదే పరమ యోగము అంతే దక్మచ్చు ఉంది. అలాగే సుఖం కూడా, మనం ఈ లడ్డు తినేస్తున్నాము దీనివల్ల మనకి చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది, అటువంటి రుచి అయిన లడ్డు మనం ఒక్కళ్ళే తినేయడం కాకుండా ఇంకొకళ్ళకి కూడా పెట్టి తింటే ఇదే ఆనందం వాళ్ళకు కూడా కలుగుతుంది, ఎదుటి వాళ్ళకి సుఖం కలిగిందంటే అది మనతో మనకి కలిగినట్లే అని ఈ విధంగా సుఖం విషయంలో కానీ దుఃఖం విషయంలో కానీ తనతోటి పోలిక. పరులయ్యవి తన కొనరించిన అంటే ఏదో చిక్కన గారి పద్యం ఏదో ఒకటి. కాబట్టి ఈ మాట మీకు చాలా చాలా గ్రంథాల్లో కనపడుతుంది, ఈ శాస్త్ర గ్రంథాల్లో సరిగ్గా ఇదే అభిప్రాయం అనేక వాక్య అనేక రూపాలలో భాష మారిన భావం ఇదే విధంగా బాగా కనపడుతూ ఉంటుంది. ఇది నిత్య నిజ జీవితంలో నిత్యము మనం అభ్యాసం చేయటానికి కూడా వీలుగా ఉంటుంది. ఉదాహరణకి ఏదైనా ఒక ఇష్యూలో ఓ సమస్యలో ఒక వ్యక్తితో మనకి విభేదం వచ్చిందనుకోండి, విభేదం వస్తే మనం ఏం చేస్తామంటే మనం ఆర్గ్యూ చేస్తాం, వాదిస్తాం, దెబ్బలాడతాం, కలహాన్ని పెట్టుకుంటాం. ఆ పెట్టుకునేప్పుడు మనము ఆ మొత్తం సమస్యని ఒకే దృష్టికోణంతో చూస్తూ ఉంటాం. ఏమిటా దృష్టికోణము? నేను అనే అహంకారం ఒకటి ఉంటుంది, ఈ నా సుఖము నా దుఃఖము అనే దృష్టికోణంతో ఆ సమస్యను మనం చూస్తూ ఉంటాం. అయితే దీంట్లో ఇబ్బంది ఏమిటంటే అవతల వాడు కూడా సరిగ్గా అలాగే చూస్తూ ఉంటాడు, తన సుఖము తన దుఃఖము అనే దృష్టికోణంతో ఆ సమస్యను వాడు చూస్తూ ఉంటాడు. సో ఈ విధంగా ఈ వీడి అహంకారము వాడి అహంకారము ఇవి రెండింటికి మధ్యన ఒక ఘర్షణ నిర్మాణం అవుతుంది. ఒకసారి రెండు అహంకారాల మధ్యన ఘర్షణ నిర్మాణం అయితే ఆ ఘర్షణ దాన్ని ఒక కొలిక్కి తీసుకురావటము, దాన్ని పరిష్కారం చేయటం చాలా కష్టం, అది ఒక టన్ సెటిల్ అవ్వదు. ఒకవేళ ఎందుకు వచ్చిన ఘర్షణలే అని వీడు నోరు మూసుకుని ఊరుకున్న సందర్భంలో కూడా మనస్సులో ఒక విద్వేషాన్ని నిలబెట్టుకుంటాడు, వీడు దుష్టుడు, వీడికి భవిష్యత్తులో ఎప్పుడు వీడితో మనం మాట్లాడకూడదు, వీడికి ఉపకారం చేయకూడదు, వీడు దుష్టుడు అనే ఒక విద్వేషాన్ని ఒక నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకుని ఉండిపోతాడు. తప్పిస్తే ఊరుకున్న సందర్భంలో కూడా మనస్సులో మటుకు ద్వేషమే అట్టి పెట్టుకుంటాడు. సో ఇది మనం మామూలుగా జీవితంలో మనందరికీ అనుభవంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన విషయం. సాధారణంగా మానవుల మనస్సుల్లో ఉండే క్లేశము, ఆ దుఃఖము, ఆ టెన్షను, స్ట్రెస్ మొదలైనవి, మానసిక ఒత్తిడి, వీటన్నిటికీ మూలంలో ఈ మానవీయ సంబంధాలు అంటే ఈ రిలేషన్షిప్స్, ఒక మనిషి ఇతర వ్యక్తులతోటి ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారం నడిపే సందర్భంలో వచ్చేటువంటి క్లాషెస్, ఘర్షణ అనేది మనుషుల యొక్క మనస్సులకి చాలా పెద్ద కష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇదంతా మనందరూ అనుభవంలో ఉంది. మనము సోషల్ యానిమల్ అని అంటే మనిషి సమాజంలో బతుకుతాడు కానీ ఒక్కడు ఏకాంతంలో ఓ గుహలో కూర్చుని
అలా మౌనంగా బతకలేడు. అలాంటివి ఏవో కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఏవో భగవాన్ రమణ మహర్షి లాంటి వాళ్ళు ఎవరో అప్పుడప్పుడు కనపడతారు. మొత్తానికి మనిషి అన్నవాడు సమాజంలో నలుగురితో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఈ ఇతరులతో కలిసి వ్యవహారం చేసి జీవించే సందర్భంలో ఆ ఇతరులు కుటుంబ సభ్యులు అవుతారు. ఇమీడియట్ కుటుంబ సభ్యులు అంటే భార్య, భర్త, తండ్రి, కొడుకు, అన్న, చెల్లెలు, ఇలాగ ఇమీడియట్ కుటుంబ సభ్యులుగా ఉంటారు. తర్వాత కొంచెం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ బంధువులు, ఎవడో బహుమతి లేకపోతే పెళ్ళిలో కలుసుకునే బంధువులు, అలాంటి సందర్భం ఉంటుంది. తర్వాత నైబర్స్ ఉంటారు. తన చుట్టుముట్టు ఉండే బస్తీలో ఇతరులతో కలిసి జీవించే సందర్భంలో నైబర్స్ ఉంటారు, వాళ్ళతోటి వ్యవహారం చేయాల్సి ఉంటుంది. తర్వాత విశాలమైన సమాజంతో మనం ఇప్పుడు మార్కెట్కి వెళ్ళారనుకోండి, అలా నడిచి వెళ్తున్నప్పుడు 10 మందిని తప్పించుకుంటూ నడిచి వెళ్ళాలి. ఇతరులు మనకు అడ్డు వచ్చినప్పుడు జాగ్రత్తగా తప్పించుకుంటూ వెళ్ళాలి. అలాగే మనం ఇతరులకు అడ్డు రాకుండా మనం తప్పుకుంటూ వెళ్ళాలి. అంతేగాని ప్రతి అడుగు వేసినప్పుడు అల్లా ఒకరిని డాష్ ఇచ్చుకుంటూ పోతే మనకే కష్టం, ఎదుటి వాళ్ళకి కష్టం. మీరు ఊహించండి, మొండ మార్కెట్ మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు, కానీ ఒకప్పుడైతే అసలు మొండ మార్కెట్లో నడవడమే ఒక ఆర్ట్, ఒక కళ అన్నట్టుగా ఉండేది. మీరు ఎవరికి డాష్ మీరు ఇవ్వకూడదు, ఇతరుల డాష్ మీరు పొందకూడదు, అలా నడుచుకుంటూ వెళ్ళాలి. అలాగే జీవితంలో కూడా అది ఫిజికల్గా ఒక దేహం ఇంకో దేహానికి వచ్చి డాష్ అవ్వకుండా కాపాడుకోవటం, అదేవిధంగా మానసికంగా కూడా అనేక మంది వ్యక్తులతో వ్యవహరించే సందర్భంలో ఆ మానసికమైన డాష్, దాన్ని క్లాష్, దాన్ని ఘర్షణ అంటారు, కలహము రాకుండా మనం జీవితాన్ని ఎలాగ నడపటం, అది చాలా ప్రధానమైనటువంటి సమస్య. సో దీన్ని ఆ రిలేషన్షిప్స్ని మేనేజ్ చేయడం ఎలాగ, ఇప్పుడు పిల్లలతోటి కూడా, ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు పిల్లలతోటి, వాళ్ళు కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఒక మార్గంలో నడుద్దామని వాళ్ళు అనుకుంటారు. కాదు, ఈ పిల్లలు నేను చెప్పిన మార్గంలో నడవాలి అని తల్లిదండ్రులు అనుకుంటారు. ఆ సందర్భంలో కూడా క్లాష్ వస్తుంది, తండ్రికి కొడుక్కి క్లాష్ వస్తుంది, పిల్లలకి తల్లిదండ్రులకి క్లాషెస్ వస్తూ ఉంటాయి, ఏవో రకంగా క్లాషెస్ వస్తాయి. ఈ విధంగా మనం సమాజ జీవితంలో, కుటుంబ జీవితంలో మనం అనేక రకములైన ఘర్షణలను ఎదుర్కొంటూ ఉంటాం. ఇది ఎలాగ దీనికి పరిష్కారం ఏమిటి? ఈ ఘర్షణ ఇలాగే ఇదే వాతావరణం మనం ఇలాగే కొనసాగించినట్లయితే, పరిష్కారం లేకపోయినట్లయితే మనస్సు పూర్తిగా కలుషితం అయిపోతుంది, ద్వేష రాగద్వేషాలు నిండిపోతాయి మన మనస్సులో. అలా నిండి ఉంటాయి కూడా చాలామందికి. మనకి కొంతమంది ఎడల ప్రేమ భావన, స్నేహము ఉంటుంది, మరి కొంతమంది ఎడల విద్వేషము, చాలా తీవ్రమైనటువంటి చికాకు, కోపము కూడా ఉంటాయి. ఈ విధంగా రాగద్వేషాలు వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? మనం సమాజ జీవితంలో వాళ్ళతోటి వ్యవహారం చేసినప్పుడు ఇచ్చిపుచ్చుకునే సందర్భాల్లో మన మనస్సులో నిర్మాణం అయ్యేటువంటి ఈ భావజాలము, రాగద్వేషాలు. మరి ఇక్కడ సమత్వాన్ని మనం సిద్ధాంతంగా చేసుకోవాలని చెప్తున్నప్పుడు ఈ రాగద్వేషాల బాధ్యని పడకుండా రక్షించుకోవడం ఎలాగా? దానికి ఒక్కటే సింపుల్ ప్రిన్సిపుల్, ఆత్మౌపమ్యేన. ఆ ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే తనతోటి పోలిక, ఎదుటివాడు వాడు అంటే ఏమిటి? ఇప్పుడు ఒక సమస్యలో నా అహంకారం దృష్టితోటి చూసినప్పుడు నాకు ఆ సమస్య ఒకలాగా కనపడుతుంది, ఎదుటివాడికి అదే సమస్య ఇంకొకలాగా కనపడుతుంది. కాబట్టి మా ఇద్దరం కలుసుకునే సందర్భమే ఉండదు, మీటింగ్ గ్రౌండే ఉండదు, ఘర్షణలాగే ఉండిపోతుంది. ఇప్పుడు ఎలాగ చేయాలి దాన్ని అంటే, దానికి ఉపాయం ఏమిటంటే, ఇది అప్పుడప్పుడు మీరు అభ్యాసం చేసి చూడొచ్చు. అభ్యాసం చేస్తే చాలా తేలికైపోతుంది మనస్సు. దీనికి ఉపాయం ఏమిటంటే, మనము ఆ సమస్యని, ఆ విషయాన్ని కేవలము మన దృష్టికోణంతో కాకుండా దాన్ని ఇలా చూడాలి. ఏమని, ఏమిటి ఇతను ఇలా ఎందుకు అంటున్నాడు, ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు, ఏమిటి అతని సమస్య ఏమిటి అని అతని స్థానంలో మనం ఉండి చూడాలి. అతనిలాగా మనం ఉండి చూడాలి, అతని వైపు నుంచి ఆ సమస్యను చూడాలి. చూస్తే మనకి సమస్య పరిష్కారం వెంటనే దొరికిస్తుంది. ఒకసారి నేను ఎక్కడికో పాఠం చెప్పడానికి వెళ్తూ ఉండేవాడిని. ఆ పాఠం క్లాసెస్ ఆర్గనైజ్ చేసేందుకు అక్కడ ఒక బ్రహ్మచారి ఉండే ఆర్గనైజ్ చేసేవాడు. ఆ బ్రహ్మచారి ప్రారంభంలో కొంచెం మర్యాదగానే చేసి ఏదో మైకోది పెట్టి, తర్వాత అసలు ఏమీ శ్రద్ధ తీసుకోకుండా ఒక రకంగా ఆటంకాన్ని కూడా కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపించింది. ఏమిటో భగవంతుడే, మనం పాఠం చెప్తుంటే ఇది ఎక్కడ ప్రారంభం అని నేను అనుకుని
అతని సమస్య ఏమిటై ఉంటుంది. మనం కోప్పడచ్చు, ఏమిటా నేను పాఠం చెప్తుంటే అలా చేస్తాం, నువ్వెంత నీ చదువు ఎంత అని మనం అలా చూడొచ్చు. అలా చూసినట్లయితే మనకి రాగద్వేషాలే నిర్మాణం అవుతాయి, అతనిలో ఉన్నటువంటి ఆ వ్యతిరేక భావన మరింత దృఢం కూడా అవుతుంది. కానీ నేను అలా చూసే ప్రయత్నం చేయలేదు, అది మామూలుగా సహజంగా తెలుస్తూనే ఉంటుంది. కానీ అలా కాకుండా ఇతను ఇలా ఎందుకు చేస్తున్నాడు, ఏమిటి అతని సమస్య ఏమిటి, మనం ఏ విధంగా అతనికి ఇబ్బంది కలిగిస్తున్నాము, ఏదో ఒక ఇబ్బంది అతను ఫీల్ అవుతూ ఉండాలి, ఆ కారణంగానే మనల్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్నాడు అని నేను ఆలోచిస్తే అతని ఇబ్బంది ఏమిటో నాకు అర్థమైంది. అతని ఇబ్బంది ఏమిటంటే వీడు వచ్చి మనం ఎత్తిమీ కూర్చుంటాడేమో, మనకు ఉన్నటువంటి స్వాతంత్ర్యం భంగం కలుగుతుంది అనేదో పాపం అతనికి ఉండే ఇబ్బంది అతనికి ఉంది. ఆ ఇష్యూని అతను దృష్టికోణంతో అతను చూసుకుంటున్నాడు. అతని స్థితిలో నేను ఉండి అటువంటి ఫీలింగే నాకు కలిగితే నేను కూడా అలాగే ప్రవర్తించి ఉండేవాడిని, అది ఆత్మౌపమ్యము అంటే అలా ఉంది. కాబట్టి నేనేం చేశాను, ఓహో ఇలా అనుకుంటున్నాడు పాపం అతను, ఓకే నాకు అర్థమైంది అతని సమస్య ఏమిటో నాకు అర్థమైంది అని ఇప్పుడు అదే సమస్యని నా వైపు నుంచి మాత్రమే కాకుండా అతని వైపు నుంచి కూడా చూసినప్పుడు దీన్ని ఆత్మౌపమ్యం వెంటనే అసలు అక్కడ ఘర్షణ నిర్మాణమే కాదు. ఒకవేళ సమస్య వెంటనే పరిష్కారం అయిపోతుంది, ఓపిసరంత ఘర్షణ నిర్మాణం అయినా కూడా అది వెంటనే తొలగిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక నియమం ఒకటి ఉంది, ఒక సిద్ధాంతం ఒకటి ఉంది. ఎలాగంటే ఇప్పుడు ఇద్దరు కలహించుకుంటున్నారనుకోండి, ఇప్పుడు ఆ ఇద్దరూ వివేకవంతులే అయితే కలహం ఉండదు. ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఇద్దరూ వివేకం గల వాళ్ళైతే ఇది ఆ కలహమే ఉండదు. వాళ్ళిద్దరిలో ఏ ఒక్కడికి మాత్రమే వివేకం ఉందనుకోండి, అప్పుడు కూడా కలహం ఉండదు. కలహం ఉంది అంటే ఇద్దరూ అవివేకులు అని అర్థం. ఎందుకంటే ఏ ఒక్కడు వివేకం గలవాడైతే కలహం ఉండదు. కలహం ఆరంభమైనా వెంటనే చల్లారిపోతుంది ఆ కలహం. కలహం పెరగాలి అంటే రెండు వైపుల నుంచి ఆ మంటలో వీళ్ళు ఆజ్యం పోస్తూ ఉండాలి. రెండు వైపుల నుంచి రెండు చేతులు కలిస్తేనే మీకు చప్పట్లు అవుతాయని ఒక సామెత ఒకటి. సో ఒకవైపు నుంచి కలహాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంటే మన వైపు నుంచి మనం ఆ ప్రయత్నానికి రెస్పాన్స్ మనం ఇవ్వకుండగా మనం ప్రేమభావంతో ఉన్నట్లయితే ఆ కలహం ఏమవుతుంది, అది వేస్ట్ అయిపోతుంది, అది ముందుకు సాగదు ఆ కలహం. కాబట్టి ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి పాకిస్తాన్కి ఇండియాకి కలహం రాలేదంటే దానికి కారణం ఏమిటి, ఇండియా భారతదేశం యొక్క ఒక మహోన్నతమైన ఆదర్శం, కానీ వాడు ఎంత పొరపాటు చేసినా క్షమించి ఇంకో ఛాన్స్ ఇద్దాం వీడికి, వీడు బాగుపడేందుకు మరొక ఛాన్స్ కూడా వాడికి ఇద్దాం అని భారత ప్రభుత్వం ఆలోచించబట్టి ఆ సంప్రదాయం మనలో ఉంది, మన సమాజంలో ఆ సంప్రదాయం ఉంది. ఆ విధంగా భారతదేశం రెస్పాన్స్ అవ్వబట్టి ఈ మధ్యకాలంలో ఒక యుద్ధం రావాల్సిందే ఆగిపోయింది. ఇంతకుముందే కూడా అలాగే బాంబే తర్వాత అయింది అలాగా, అంతకుముందు కూడా రావాల్సిన యుద్ధం ఆగిపోయింది. ఆ యుద్ధం ఆగి ఈ యుద్ధం అనేక సార్లు ఇలా ఆగిపోయి ఒక శాంతి వాతావరణం నిర్మాణం అయిందంటే దీనికి పాకిస్తాన్ మంచి వివేకం వచ్చేసిందని ఏం కాదు, పాకిస్తాన్ ఎప్పుడూ యుద్ధానికి కాలు దూగుతూనే ఉంటుంది. అది భారతదేశం యొక్క ఒక శాంతి కాముకత్వం. కాబట్టి ఇద్దరిలో ఒక్కడు వివేకవంతుడైనా మీకు శాంతి ఉంటుంది, ఇద్దరూ వివేకం లేని వాళ్ళైతేనే కలహం ఉంటుంది. ఇది ఒక సత్యం. ఎందుకంటే ఇద్దరిలో ఒక్కడు వివేకవంతుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు, ఆత్మౌపమ్యేన ఆ సమస్యని తనైతే ఏం చేసి ఉండేవాడు, ఆ ఎదుటివాడి స్థానంలో తను ఉన్నట్లయితే ఎలాగా ప్రవర్తించి ఉండేవాడు అని ఎప్పుడైతే వీడు ఊహించని భావన చేయగలిగాడో, అంటే ఏమైపోయింది, సమస్యని రెండు వైపుల నుంచి చూడగలిగేటువంటి ఒక పెద్ద మనస్సు వీడికి ఎప్పుడైతే ఉందో వెంటనే ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. కాబట్టి సర్వత్ర సర్వ సందర్భాలలో కూడా ఆత్మౌపమ్యేన సర్వత్ర. నేను ఒక ప్రసంగం విన్నాను, ఇదో పెళ్లివారు మగపెళ్ళివారు ఆడపెళ్ళివారు అని మీరు వినే ఉంటారు. ఆడపెళ్ళివారు మగపెళ్ళివారికి అడుగులకు మడుగులొత్తుట అని అలాగంటారు. సో ఒక ఆయన కొడుకు పెళ్ళికి బంధువర్గంతో సహా వచ్చారు మగపెళ్ళివారు. మగపెళ్ళివారు ఆయన వచ్చినప్పటి నుంచి చాలా హడావిడి చేస్తూ ఈ కన్యాదాత వైపు వాళ్ళని చాలా డిమాండ్స్ పెట్టేసి వాళ్ళని ఏదో అనాహింస పెడుతున్నాడు. అప్పుడు వాళ్ళలో ఒకడు అన్నాడు, ఏమిట్రా ఈయనకి ఆడపిల్లలు లేరా ఏమిటి అని.
అంటే దానికి సమాధానం ఏమొచ్చింది, అవును లే, ఆయనకి ఇద్దరే పిల్లలు, ఇద్దరు మగపిల్లలే, ఆయనకి ఆడపిల్లలు లేరు, ఆయనకు ఆ కష్టం ఏమిటో తెలియదు అని చేతనే అలాగే పెట్టిరేగిపోతున్నాడని సమాధానం వచ్చింది. ఒకవేళ ఆడపిల్లలు ఉన్నారనుకోండి, సపోజ్ అతనికి తెలుస్తుంది దాంట్లో ఉండే కష్టం ఏంటి, ఓకే మనం పడ్డ కష్టమే, ఇప్పుడు అవతల వాడు పడుతున్నాడు, కొంచెం మనం సహకారం చేద్దాము అనే ఒక పెద్ద మనస్సు వస్తుంది. దాన్ని ఆత్మౌపమ్యము అంటారు. ఎప్పుడు కూడా తనతో తాను పోల్చుకుంటే ఆ మనిషి యొక్క మనస్సు కరిగిపోతుంది, ఒక ప్రేమ వస్తుంది, ఘర్షణ స్థానంలో ప్రేమ వస్తుంది. తనతో తాను పోల్చుకోనే ఛాన్స్ వాడికి లేకపోతే వాడు ఘర్షణలోనే జీవిస్తాడు. కాబట్టి మనము ఆ మౌలికమైన సూత్రాన్ని అర్థం చేసుకుని ప్రతి సందర్భంలోనూ ఆత్మౌపమ్యన నా అహంకారము ముందుకి రావాలి, నా అహంకారానికి విజయం లభించాలి అనేటువంటి దృష్టి కాకుండా ఎదుటివాడి యందు ఏ నా యందు ఏ ఆత్మతత్వము గలదో అదే ఆత్మతత్వము ఎదుటివాడి హృదయంలో కూడా ఉంది అనే ఒక ప్రేమలో రహస్యం ఏంటంటే, విద్వేషంతో నెగ్గడం కంటే ప్రేమతో ఓడిపోవడం మేలు. అది ప్రేమ యొక్క రహస్యం. ఇప్పుడు తల్లి పిల్లవాడు తల్లో మాట చెప్తుంది, పిల్లవాడికి ఇలా చేయమని చెప్తుంది, వాడు వెండో, రెండోసారి చెప్తుంది వెండో, అప్పుడు తల్లి ఏం చేస్తుందంటే వాడి ఇష్టం వచ్చినట్టు ఆమె చేస్తుంది, వాడి అభీష్టాన్ని ఆమె అనుసరిస్తుంది. తన అభీష్టాన్ని వాడు చేయకపోయినా వాడి అభీష్టాన్ని ఆమె అనుసరిస్తుంది. అక్కడ మీకు బాహ్యంగా చూసినట్లయితే పిల్లవాడి పంతం నెగ్గినట్టు తల్లి యొక్క ఆదేశం వీగిపోయినట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది. కానీ ఆ ఓడిపోవడంలోనే తల్లికి ఒక విజయము గలదు. వీడు విజయాన్ని తాత్కాలికంగా సాధించినా అది వాడికి విజయం కానే కాదు. తల్లి ఆ ఓటమిని కూడా అంత ప్రేమగా ఎలా స్వీకరించగలిగింది, అంత తేలిగ్గా ఎలా స్వీకరించగలిగింది, అహంకారం ఎందుకు అడ్డు రాలేదు అంటే కారణం ఒక్కటే, అహంకారం ఎందుకు అడ్డు రాలేదంటే కేవలము ప్రేమ వల్లే. ఆ ప్రేమ యొక్క రహస్యం ఆత్మౌపమ్యం ఉంటుంది. సో సపోజ్ ఆ పిల్లవాడు తన పిల్లవాడు కాదనుకోండి, అక్కడ మళ్ళీ అహంకారం వచ్చేస్తుంది. కాబట్టి సో ఆత్మౌపమ్యం నా పిల్లవాడు అని తన ఆత్మ తన స్వరూపంతో సంబంధం పెట్టుకున్న సందర్భంలో ప్రేమే బయటకు వస్తుంది తప్ప ఘర్షణ బయటికి రాదు. కాబట్టి ఈ విధంగా మనం నిత్య జీవితంలో కుటుంబ సమస్య కుటుంబ జీవితంలో కానీ సమాజ జీవితంలో కానీ ఏ ఏ పరిస్థితులను ఎదుర్కొంటామో ఆ పరిస్థితులన్నింటి యందు కూడా ఆత్మౌపమ్యాన్ని కనుక ఒక ప్రిన్సిపల్గా పెట్టుకుని మనం అడుగు వేసినట్లయితే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కలగచ్చు. మనకి రావాల్సింది రాలేదనో, రావాల్సింది ఆలస్యమైందనో, లేకపోతే మనకి రావాల్సింది ఎదురువాడు పట్టుకెళ్ళిపోతున్నాడనో, అటువంటి ప్రపంచానికి సంబంధించిన ఒకటి రెండు చిన్న చిన్న ఇబ్బందులు కలగచ్చు. కానీ ఆత్మస్వరూపము యొక్క మహిమ, ఆ ప్రేమ, ఆ సమత్వము, ఏకత్వము అది బాగా అనుభవానికి వచ్చి వీడు పరమయోగి అయిపోతాడు. కాబట్టి ప్రపంచంలో నెగ్గి యోగంలో ఓడిపోవడం కంటే ప్రపంచంలో కొద్దో గొప్ప ఓడిపోయినా యోగంలో నెగ్గడమే మేలు. కాబట్టి ఆ విధంగా ఆత్మౌపమ్యాన్ని మనం జీవితంలో అనుభవానికి తెచ్చుకోవాలి. తర్వాత ఈ ఆత్మౌపమ్యము అన్నదానికి మరొక విషయం విధంగా కూడా దాన్ని గమనించాలి. అది ఎలాగంటే, వేదాంతం చదువుకుని ఇప్పుడు లోకంలో మనకి అనేక ప్రవృత్తులు కనపడతాయి. చాలామంది జనం రోడ్ల వెంపట మార్కెట్ ప్లేసెస్లో అక్కడ భోగ సాధనాల వెంబడి పరుగులు తీస్తూ ఉంటారు. అలా 100 మంది సమాజం 100 మంది ఉంటే దాంట్లో 90 మంది ఈ టైంలో ఎక్కడ ఉంటారు, రోడ్డు మీద మార్కెట్ ప్లేస్లోనూ ఉంటారు. ఒక 10 మంది దేవాలయానికి వస్తారు, మార్కెట్ వదిలిపెట్టి ప్రపంచ భోగాల్ని వదిలిపెట్టి ఈశ్వరుణ్ణి దర్శిద్దామనే భక్తితో ఇక్కడికి వస్తారు. ఈ దేవాలయానికి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, చూడు వాళ్ళు సంసారులు, సంసారంలో భోగాల్లో పడేడు వస్తున్నారు, దేవుడి దగ్గరికి రావాలనే జ్ఞానమైనా లేదు, ఇంత కష్టపడి దేవాలయం కడితే చూడ్డానికి కూడా ఎవడూ రాడు, ఇక్కడ మేము ఏదైనా ఫంక్షన్ చేస్తే రాదు అని వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. రాని వాళ్ళ గురించి వచ్చిన వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఏమంటే కరెక్టే కదా అది. 10 మంది దేవాలయానికి వస్తే ఒక్కళ్ళు గీతా క్లాస్కి వస్తారు. ఆ 10 మందిలో 100 మందిలో 90 బయట ఉండి 10 దేవాలయానికి వస్తే ఆ 10లో ఒక్కడే గీతా క్లాస్కి వస్తారు. కాబట్టి వేదాంతం చదువుకునే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏమి దేవాలయాలకు వస్తారు ఏం లాభం,
ఊరికే దేవుని చుట్టూ ఇలా రౌండ్ కొట్టేసి ఏదో దర్శనం చేసేమని లేచక్కపోతారు. దేవుడు ఏదైనా గర్భగుడిలో మాత్రమే ఉంటాడా ఏమి, ఆ భగవద్గీత చదువుకోక్కర్లేదా, ఏదో అజ్ఞానులని వీళ్ళు వాళ్ళ గురించి ఈ మూడు లెవెల్స్ మీకు అనుభవానికి వస్తూ ఉంటాయి, సమాజ జీవితంలో ఇవి కనపడతాయి. ఇది విషయం తెలిసి గీత చదువుకుని ఇలా అనుకుంటున్నాము అని అనిపిస్తుంది, కానీ గీత యొక్క తత్వం తెలిస్తే ఆ భావన తప్పు. ఎందుకంటే లోకంలో మామూలుగా ఈ దృష్టి ఉంటుంది, సపోజ్ ఎవరైనా ఓ మహాత్ములు ఉన్నారనుకో, ఆయన గీత అవి పాఠం చెప్తున్నారనుకో, ఏమంటే మీరు గీత పాఠం చెప్తున్నారు కదా ఎందుకు చెప్తున్నారు అని అడిగారు అనుకోండి, ఆయన ఏమంటారు, లోకం అంతా అజ్ఞానంలో ఉన్నారు, జనులందరూ అజ్ఞానులై ఉన్నారు, వీళ్ళ అజ్ఞానాన్ని తొలగించి వీళ్ళకి జ్ఞానభిక్ష పెట్టడం కోసం నేను గీతను చెప్తున్నాను అని అనే సందర్భాలు ఉంటాయా ఉండవా? మహాత్ములు అలా అంటూ ఉంటారు, మహాత్ములను పొగిడేవాళ్ళు అలా పొగుడుతారు, ఆ పొగిడినంత వరకు బాగానే ఉంది, వాళ్ళు కూడా అలా అంటారు, అలా అనుకుంటారు, వీలు వీలు చిక్కితే అంటారు కూడా. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే చూడండి, అది చాలా తప్పది. ఎందుకంటే ఇప్పుడు ఓ మహాత్ముని అడిగారు, భగవాన్ రమణ మహర్షి గారిని అడిగారు, ఏమండి మీరు ఒక్కరు జ్ఞాని, భారతదేశం అప్పుడు 33 కోట్ల మంది ఉండేవారు, ఇంటి మరి మిగిలిన కోట్లాది జనం వీళ్ళు అజ్ఞానులు కదా, మీరు ఒక్కరు జ్ఞాని అయితే ఏమైంది అని ఎవరో ఏదో అలాగంటే ప్రశ్న అడిగారు. ఆయన అన్నారు, అసలు రెండవ వాడు ఉంటే కదా అజ్ఞానికి అని ఆయన చెప్పారు, రెండవ వాడు లేడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, సపోజ్ నేను ఇక్కడ కూర్చుని నేను భగవద్గీత చక్కగా అధ్యయనం చేశాను, నాకు అన్నీ వచ్చును, ఈ లోకంలో జనులు అజ్ఞానులు అని కనుక నేను అన్నాను అనుకోండి, అప్పుడు నేను జ్ఞానినైనట్ట అజ్ఞానినైనట్ట, అజ్ఞానైనట్టే లెక్క. ఎందుకంటే ఆత్మ కంటే భిన్నంగా ఇతరులు ఉన్నారు, నెంబర్ వన్, ఆ ఇతరులు అజ్ఞానులు, ఇది భేదమైందా అది సమత్వమైందా? భేదమే. కాబట్టి ఈ లోకంలో అజ్ఞాని ఒక్కరే ఉన్నారు, ఒకే ఒక అజ్ఞాని ఉన్నారు, అదే నేను. ఆ అజ్ఞాని జ్ఞానం వచ్చేస్తే ఇంకా అజ్ఞానులు అనేవారే లేరు. ఎందుకంటే జ్ఞానము అంటే రెండవ వాడు లేడు, ఉన్నది ఒకే ఆత్మ, అది జ్ఞానం అంటారు. దేహము నేను కాబట్టి మిగతా దేహాలు భిన్నంగా ఉన్నాయి, నేను వేరు వాళ్ళు వేరు అంటే దాన్ని జ్ఞానం అంటారు, దాన్ని అజ్ఞానం అనే అంటారు. కాబట్టి ఈ దృష్టి ఏమిటి, లోకంలో జనులకు నేను జ్ఞానభిక్ష పెడుతున్నాను అని ఎవరైనా అనుకుంటే అది చాలా పొరపాటుది. ఎందుకంటే జ్ఞానమే నా దగ్గర ఉన్నట్లయితే నాకంటే భిన్నంగా మరొకళ్ళు లేనే లేరు, అందరూ ఆత్మస్వరూపులే, ఒకే పరమాత్మ ఇన్ని దేహములయందు వేరువేరుగా ఉన్నాడు అంటే తప్పు, వేరువేరుగా ఉన్నాడా అన్నట్లు కనిపిస్తున్నాడు. ఎలా అయితే ఒకే ఎలక్ట్రిసిటీ ఇన్ని సాధనాలలో వేరువేరుగా ఉందా అన్నట్టుగా కనిపిస్తోంది తప్ప వేరువేరుగా ఏమీ లేదు, ఒకే ఎలక్ట్రిసిటీ, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, ఒకే పృథివీ, ఒకే ఆపహ, జలము ఒక్కటి, జలతత్వం ఒక్కటి. మీ ఇంట్లో జలము మా ఇంట్లో జలము భిన్న భిన్నంగా ఉన్నట్లు అనిపించినా జలతత్వం ఒకటి, వాయుతత్వము ఒక్కటి. మీరు పీల్చే వాయువు నేను పీల్చే వాయువు భిన్నంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ భిన్నం కాదు, వాయుతత్వం ఒక్కటి, ఆకాశతత్వము ఒక్కటి, పృథివీతత్వము ఒక్కటి. కాబట్టి తత్వదృష్టి వెళ్తే అక్కడ దాకా చేరుకోగలిగితే రెండవ దశలు లేనే లేదు. కాబట్టి నేను జ్ఞానిని ఇతరులు అజ్ఞానులు అని అనుకుంటాడు ఎంతవరకు అయితే ఒకడు అనుకుంటాడో అంతవరకు వాడు అజ్ఞానిగానే మిగిలిపోతాడు. ఎందుకంటే ఆత్మౌపమ్యానికి భంగం వచ్చింది చూడండి. నేను జ్ఞానిని అంటే అర్థం సర్వ ప్రాణులు కూడా జ్ఞానులనే అర్థం. అసలు జ్ఞానం అంటే ఏమిటి? ఇప్పుడు చూడండి, హృదయంలో ప్రకాశించే ఏ ఆత్మ చైతన్యం గలదో దానికి మనస్సు దేహము అనే ఉపాధులయందు ఉండే పుణ్యపాపములతో సంబంధం ఉందా లేదా? లేదు. ఆత్మా అసంగ, హృదయ మనస్సునందు పుణ్యము పాపము రెండు ఉంటాయి, మనస్సునందు ఉండే పుణ్యపాపాల వల్ల ఆత్మయందు పుణ్యపాపాలు సంక్రమించవు. ఇప్పుడు సూర్యకాంతి పడుతుంది,
సూర్యకాంతి పడినప్పుడు ఒక చోట ఉద్యానవనం మీద పడుతుంది, అందమైన మొక్కలు లాన్స్ తోటి, ఆ పక్కనే మురికి కాలువ మీద పడుతుంది. ఇప్పుడు సూర్యకాంతికి ఈ ఉద్యానవనం మీద పడటం వల్ల శోభ కానీ, ఆ మురికి మీద పడడం వల్ల లోటు కానీ ఉందా సూర్యకాంతికి? లేదు. ఎందుకంటే మురికి కాంతికి సంక్రమించదు, అలాగే ఈ పరిమళం కూడా కాంతికి సంక్రమించదు. ఆత్మ చైతన్యం అట్టిది. ఆ అంతఃకరణలో ఒక పాపమే ఉన్నా ఆ అంతఃకరణలో ప్రకాశించే ఆత్మ చైతన్యానికి ఆ పాపము అంటదు. అంతఃకరణలో పుణ్యం ఉన్నప్పుడు ఆత్మ చైతన్యానికి ఆ పుణ్యము కూడా సంక్రమించదు. పుణ్యపాపములకు అతీతంగా ఆత్మస్వరూపం ఉంటుంది. ఇంకా అటువంటిప్పుడు సాధుష్వపిచ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే, సమత్వమే సిద్ధాంతము. నా యందు అజ్ఞానము అంటే ఆత్మస్వరూపంలో అజ్ఞానం ఉండదు. అజ్ఞానం అనేది కేవలము మనస్సునందు ఉంటుంది. మనస్సులో ఉండే అజ్ఞానము అది ఆత్మస్వరూపానికి చెందినది కాదు. కాబట్టి నేను ఆత్మస్వరూపుడను అంటే నా యందు అజ్ఞానము లేదు. ఆత్మౌపమ్యేనా అనే సూత్రాన్ని మీరు ఎప్పుడైతే అన్వయిస్తారో అప్పుడు నా యందు నా స్వరూపంలో అజ్ఞానం లేనట్టుగానే ఇక్కడ ఉన్న ఏ ఒక్కళ్ళ స్వరూపంలో కూడా అజ్ఞానము లేదు. నా స్వరూపంలో పుణ్యపాపాలు లేనట్లుగానే మీ అందరి స్వరూపంలో కూడా పుణ్యపాపాలు లేవు. అది జ్ఞానం అంటే అలా ఉంటుంది. ఆత్మౌపమ్యం ఉంటుంది సర్వత్రా. అంతేగాని నేను పుణ్యాత్ముణ్ణి వాడు పాపి అంటే అది ఆత్మౌపమ్యం ఎలా అవుతుంది? కాబట్టి తన హృదయంలో ప్రకాశించే ఆత్మ చైతన్యము ఏ విధంగా పుణ్యపాపాలకి అజ్ఞానానికి అతీతంగా ఉన్నదో అందరి హృదయాలలో సరిగ్గా ఆత్మస్వరూపము అదే విధంగా ఉంది కనుక ఇక్కడ ఆత్మౌపమ్యమే తప్ప మరొకటి. అంటే అర్థం ఏంటి? నేను తెలుసుకోవడం ఆలస్యం అవ్వచ్చు, ఈవేళ తెలుసుకోవచ్చు, లేకపోతే నెల రోజుల తర్వాత తెలుసుకోవచ్చు, లేకపోతే సంవత్సరం తర్వాత తెలుసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ జన్మలో తెలుసుకోవచ్చు. సత్యం మటుకు ఇది ఏమిటి? నేను పరబ్రహ్మస్వరూపుడను, శివోహం, అది సత్యం. ఈ సత్యము నా ఒక్కడికి మాత్రమే అన్వయించే సత్యం కాదు, ఈ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అదే సత్యం అన్వయిస్తుంది. నిజానికి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కాదు, బయట మార్కెట్ కళ్ళు కాంపౌండ్ ఉంది చూడండి, దారు తాగుతో కూర్చున్న వాళ్ళకు కూడా అదే సత్యం అన్వయిస్తుంది. ఇంకా వేరే సత్యమేం లేదు. కాబట్టి ఆ మనిషి ఏ స్థితిలో ఉన్నా వాడు తెలుసుకోవడం ఆలస్యం అవచ్చు, అది వేరే సంగతి. కానీ జ్ఞాని తెలుసుకోవడంలో ఇబ్బంది ఏమి ఉండదు, తెలుసుకున్నవాడే జ్ఞాని అనబడతాడు. ఏమిటంటే సకల ప్రాణుల యందు కూడా ఒకే ఆత్మస్వరూపము పుణ్యపాపములకు అతీతంగా అసంగంగా ఇప్పుడు ఈ క్షణంలో జీవన్ముక్తుడై ప్రతివాడు జీవన్ముక్తుడుగానే ఉన్నాడు. తెలుసుకోవడం ఎవరికి ఎవరితో వచ్చినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి ఆత్మజ్ఞానం విషయంలో కూడా ఆత్మౌపమ్యమే ఉంటుంది తప్ప మరొకటి ఉండదు. ఇది పరమయోగి యొక్క లక్షణం. కాబట్టి ఈ ఆత్మౌపమ్యాన్ని మనం ఎన్ని అంశాలలో అభ్యాసం చేయాలో మీరు చూడండి. మానవీయ సంబంధాల్లో ఇతరులతో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం సందర్భం, తర్వాత గీతను అధ్యయనం చేసే సందర్భం, ఈశ్వరుణ్ణి దర్శించే సందర్భం, జీవితంలో ప్రతి అడుగులోనూ కూడా ఆత్మౌపమ్యాన్ని మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది. అలాగే పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు కొంచెం అల్లరిగా ఉంటే మనం కంగారు పడిపోయి కోపాన్ని ప్రదర్శించరాదు. ఎందుకంటే ఆ వయస్సులో మనం కూడా అల్లర్లు చేసాం. మనం ఒక్కసారి మనల్ని మనం చూసుకుంటే సరిగ్గా అదే వయస్సులో మనం ఎలా ఉన్నాము అని కనుక చూసుకుంటే వెంటనే అర్థమైపోతుంది, సరే ఆ వయస్సులో మనం కూడా అలాగే ఉన్నాము. అయితే వాళ్ళకి చెప్పాల్సిన డిసిప్లిన్ అది చెప్పాలి, కానీ ఫ్రస్ట్రేషన్ అంటే ఒక కోపము చికాకు వాటికి మాత్రం స్థానం ఉండదు. సో ఈ విధంగా ప్రతి చిన్న అంశంలోనూ ఎవరైతే ఆత్మౌపమ్యాన్ని ఒక సూత్రంగా పాటిస్తారో వాళ్ళ యొక్క జీవితము చాలా స్మూత్గా, ఏ రకమైన ఇబ్బందులు రాగద్వేషాలు లేకుండా చాలా స్మూత్గా జీవితం నడుస్తూ ఉంటుంది. అంతఃకరణం బాగా శుద్ధమవుతుంది. అటువంటి శుద్ధమ అంతఃకరణంలో ఆత్మస్వరూపము ప్రకాశిస్తుంది, వాడు జీవన్ముక్తుడైపోతాడు. అంచేతనే సయోగి పరమో మత అని చెప్పారు. ఈ గీతను అధ్యయనం చేసే విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి ఒక సత్యం ఏమంటే, కేవలం గీతాధ్యయనం చేసినప్పుడే దీన్ని మనం తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. అదేమిటంటే సత్యం అనేది చాలా పెద్ద పెద్ద క్రియలలోనూ పెద్ద పెద్ద జ్ఞానంలోనూ ఉంటుంది అని మీరు అనుకోవద్దు. చాలా చిన్న అంశం నుంచి కూడా ఆ సత్యం యొక్క ప్రభావం ఆరంభం అవుతుంది.
ఇప్పుడు ఒక చిన్న మాట మాట్లాడినప్పుడు, ఒక చిన్న అడుగు వేసినప్పుడు, ఒక చిన్న క్రియను ఆచరించినప్పుడు మీరు రాగద్వేషాలకి, రాగద్వేషాల చేత ప్రేరితులై ఆచరించారా, లేక ఒక సమబుద్ధితో ఆచరించారా, ఆత్మౌపమ్యంతో ఆచరించారా అనేది అంత చిన్న స్టెప్ దగ్గర నుంచి ఆరంభమవుతుంది. ఎవరైతే అతి చిన్న క్రియలో కూడా ఆ ఆత్మస్వరూపం యొక్క మహిమని అనుభవానికి తెచ్చుకుంటారో, ఆ సమబుద్ధిని ప్రవేశపెడతారో, వాళ్ళు మాత్రమే జీవితంలో జీవన్ముక్తులు అయ్యే ఛాన్స్ ఉంటుంది. చిన్న విషయాలను నెగ్లెక్ట్ చేసి పెద్ద పెద్దవి మాత్రమే మేము చాలా శ్రద్ధగా చేస్తాము అని అన్నట్లయితే అది ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు దేవుడి దగ్గర దీపం పెట్టేప్పుడు మీరు ఎంత ప్రేమని భక్తిని చూపిస్తారో, అక్కడ ఆరంభం అవుతుంది ఈశ్వరుని అందరి భక్తి. కాదండి, మేము ఈ దీపం, ఇది చిన్న విషయం, దీని గురించి అంత శ్రద్ధ అక్కర్లేదు, మేము సహస్రనామార్చన లక్షార్చన చాలా ప్రేమగా చేసాము, పెద్ద పెద్దవే మేము బాగా చేస్తాము అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. అలాగే నిజ జీవితంలో కూడా చిన్న చిన్న అంశం, మీరు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు బిచ్చగాడు కనపడితే మీరు ఆ బిచ్చగాడితో ఎలా వ్యవహరించారు, మీరు ఎంత ఇచ్చారు ఎంత ఇవ్వలేదు అది కాదు సమస్య, అసలు మీ అప్రోచ్ ఎలా ఉంది, మీ స్పందన ఎలా ఉన్నది అనే చిన్న అంశంలో మీరు గీతా జీవనాన్ని ఎంతవరకు అనుభవానికి తెచ్చుకోగలిగారు అన్నది స్పష్టమైపోతుంది. ఆ బిచ్చగాడి రూపంగా సాక్షాత్తు ఈశ్వరుడే మన ముందు ఉన్నాడు అని మీరు గుర్తిస్తే మీకు భగవద్గీత అర్థమైనట్టు. అలా కాకుండా అబ్బా ఏంటంటే రోడ్డు మీకు రాగానే బిచ్చగాడు వచ్చాడే పథకో అని మీరు అన్నారనుకోండి, ఆ తర్వాత మీరు ఎన్ని భగవద్గీత ఉపన్యాసాలు చెప్పినా అంత చిన్న విషయంలో మీరు ఫెయిల్ అయిపోయారని అర్థం. కాబట్టి అంటే ఇంక అక్కడి నుంచి రోడ్డు మీదకి వెళ్ళి పావలాలో ధృపాయలు అందరికీ పంచిపెడుతూ ఇంటికి వెళ్ళడం అనేసి అక్కడే ఉండమన్న అభిప్రాయం కాదు, ప్రాక్టికల్గా ఉండాలి. కానీ ఈశ్వరుడు బిచ్చగాడి ముందు రూపంలో మన దగ్గరికి వచ్చాడు, ఈశ్వరుడు విద్యార్థి రూపంలో జిజ్ఞాసతో మన దగ్గరికి వచ్చినాడు అని ఈ విధంగా సకల ప్రాణుల యందు కూడా ఈశ్వరుణ్ణి ఆత్మరూపాన్ని దర్శించేటువంటి ప్రయత్నం, అది గీత యొక్క యథార్థమైన సందేశం, అదే పరమయోగము. మంచిది, అక్కడికి ఆ శ్లోకం పూర్తయింది, తర్వాత శ్లోకం ఉందా.